అందరూ వ్యతిరేకించిన జగన్ గారిని వాళ్ళకి నష్టం తప్ప జగన్ గారికి కాదు జగన్ గారు తన సొంత జెండా అజెండా తన చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా నేను గతంలో కూడా చెప్పాను 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు నలుగురిని దాంట్లో మంత్రులు చేసినప్పుడు ఒకటే మాట అన్నాం వీళ్ళందర్నీ జగన్ గారు ఎమ్మెల్యేలు చేశారు జగన్ గారు బీఫామ్ ఇవ్వకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పాం అదే మొన్న ఎన్నికల్లో జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసిన వెన్నుపోటు రాజకీయాలు ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టండి అని ప్రజలకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజలకి మంచి చేశారనే అంత మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లాక్కున్నాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే తన ఎమ్మెల్యేలను వాళ్ళకి అమ్మి అప్పుడు నీతిమాల రాజకీయాలు చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేల్ని కొని దాంట్లో సిగ్గు లేకుండా నలుగురిని మంత్రులు చేశాడు ఏమైంది పరిస్థితి రాబోయే కాలం కూడా అంతే చంద్రబాబు నాయుడు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తే అంత జీరోకి వెళ్ళిపోతాడు 23 మందిని కొన్న చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలకి పరిమితమయ్యాడు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలని కొన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ రెండు కూడా రావు ఖచ్చితంగా ఎందుకంటే 2024 175కి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తెలియజేసుకుంటుంది 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఈరోజు ఏ విధంగా 4 గెలిచారో అందరూ చూశారు దానికే సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా పిచ్చోళ్ళు ఎవరూ కూడా లేరు సో భార్యను తిట్టారని అబద్ధం చెప్పి ఏడ్చిన చంద్రబాబు నాయుడు సింపతి కోసం ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూసాం నాను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనన్న వ్యక్తి ఈరోజు భార్య పరువు పోయినా పర్వాలేదు ఎవడెక్కడ గంగలో కలిసినా పర్వాలేదు తాను మాత్రం నీతిమాన్యాల రాజకీయాల కోసం అసెంబ్లీలో అడుగు పెడతాడు ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మొన్నటికి మొన్న స్పీకర్ని అవమానించి అసెంబ్లీని భ్రష్టు పట్టించడమే కాకుండా ఈరోజు మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది